हाय अंडी, अंदर की नमस्कारम। वेलकम टू मै चैनल। ई रोज मन वीडियो लो पच्ची चिंतकाय पेस्ट संवत्सरं पाटु एला निलव चेसुकोवालो ई वीडियो लो शेर चेस्तानु। चिंतकायलु दोरके ई सीजन लो पच्ची चिंतकायलतो इला पेस्ट चेसुकोनि स्टोर चेसुकुन्नट्लयिते ई पेस्ट तो मनं रकरकाल पच्चल्लो अलागे रकरकाल कूरल्लो वाडुकोवच्चु। इप्पुडु ई चिंतकाय पेस्ट नु एला स्टोर चेसुकोवालो चूद्दां। ముందుగా ఇక్కడ చింతకాయలు తీసుకుంటున్నాను। చింతకాయలు మరీ పచ్చివి మరీ దొరవి కాకుండా ఇలా మీడియం గా ఉన్న కాయలు తీసుకోవాలి। ఇప్పుడు ఈ చింతకాయలను ఒక పాన్ లో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। చింతకాయల్ని ఈ విధంగా 2-3 సార్లు నీళ్లు పోసి కడిగిన తర్వాత ఇప్పుడు నీళ్లు తీసివేసి మళ్ళీ 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి। ఇప్పుడు ఈ చింతకాయల పాన్ ను స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి। చింతకాయలు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని ఈ విధంగా కదుపుకుంటూ ఉడికించుకోవాలి। ఇలా 5-6 నిమిషాలు ఉడికించినట్లయితే చింతకాయలు అన్ని కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి। చింతకాయలు మెత్తగా ఉడికే వరకు ఇలా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతకాయలను చల్లారబెట్టుకోవాలి। ఉడికించుకున్న చింతకాయలను ఒక పళ్ళెంలోకి వేసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని చేతితో ఈ విధంగా నలుపుకుంటూ చింతకాయ గుజ్జును తీసుకోవాలి। ఇప్పుడు ఈ చింతకాయలో వచ్చిన తుక్కు అంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకుందాం। ఈ విధంగా చేతితో పిండుకుంటూ పచ్చి చింతకాయ గుజ్జును తీసుకోవాలి। చింతకాయ గుజ్జులో ఉన్న తుక్కు అంతా కూడా ఈ విధంగా తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ చింతకాయ గుజ్జును ఒకసారి వడకట్టుకుందాం। ఈ విధంగా వడకట్టుకున్నట్లయితే చింతకాయలో కొంచెం తుక్కు ఏదైనా ఉంటే కూడా ఇందులోకి వచ్చేస్తుంది। ఇలా వడకట్టుకున్న చింతకాయ గుజ్జును మరొకసారి ఇలా స్ట్రైనర్ తో కూడా వడకట్టుకోవాలి। చిన్నగా ఏదైనా తుక్కు ఏదైనా ఉంటే కూడా ఇలా స్ట్రైనర్ లోకి వచ్చేస్తుంది। ఈ విధంగా పచ్చి చింతకాయ గుజ్జును తీసుకొని పెట్టుకోవాలి। ఇలా 2 సార్లు వడకట్టుకోవడం వల్ల చింతకాయల్లో ఏదైనా సన్నని తుక్కు ఏదైనా ఉంటే కూడా ఈ చిక్కంలోకి వచ్చేస్తుంది। ఇలా చింతకాయ గుజ్జును తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాన్ లో వేసుకొని ఈ చింతకాయ గుజ్జును ఉడికించుకోవాలి। ఇప్పుడు సన్నని మంట మీద ఈ చింతకాయ గుజ్జును గుజ్జు చిక్కగా వచ్చే వరకు ఉడికించుకోవాలి। చింతకాయ గుజ్జు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకోవాలి। స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు అంతా కూడా ఈ చింతకాయ గుజ్జులో బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి। బాగా కలుపుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చింతకాయ గుజ్జు చిక్కగా వచ్చే వరకు ఉడికించుకోవాలి। ఈ చింతకాయ గుజ్జును బాగా దగ్గరగా వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। చింతకాయ గుజ్జు ఇలా చిక్కగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి। చింతకాయ పేస్ట్ పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలోకి తీసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ చింతకాయ పేస్ట్ మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది। ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఈ చింతకాయ పేస్ట్ కలర్ మారకుండా ఉంటుంది। ఇలా తయారు చేసుకునే ఈ పచ్చి చింతకాయ పేస్ట్ను మనం వెజ్ నాన్ వెజ్ కూరల్లో వేసుకోవచ్చు, అలాగే పచ్చళ్ళు అలాగే పప్పుల్లో కూడా వేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, చూసారు కదా సంవత్సరం పాటు నిల్వ చేసుకునే పచ్చి చింతకాయ పేస్ట్ను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।